రవి గారు, రవి గారు మిమ్మల్ని అందరూ డేర్లు ఇస్తున్నారు కదా, మీ ఎక్స్ప్రెషన్స్కి చాలా పెద్ద ఫ్యాన్ లాస్ట్లో. ఒకసారి ఇప్పుడు ఏమన్నా చేస్తారా ఇక్కడ? చేయమంటున్నారా ఒక డేర్? రెడీ బ్రో? ఒక్కసారి రెడీ కాదు, షర్ట్ కూడా ఇప్పేయాలి, షర్ట్ కూడా ఇప్పేయాలి. షర్ట్ షర్ట్లెస్ 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 కావాలి. షర్ట్ వద్దులే అన్న, రానా. సూపర్ నాగా. అంటే చాలా రోజులు ఎందుకు అయిపోయింది కదా బ్రో, ప్రాక్టీస్ పోయింది అప్పుడు పర్ఫెక్ట్గా. రోజు పొద్దున్న లేచిన తర్వాత అదే పని ఉండేది నాకు, సో అందుకని. నాగా గారు చెప్పండి. వైష్ణవి గారు, నాగా గారు చెప్పండి. మీరు అంటే ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు, అంటే మీకు కథలో చెప్పడం అంటే బాగా ఇంట్రెస్ట్ అని తెలుసు, కథలుగా కూడా మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు. సో మీకు ఏదంటే బాగా ఇంట్రెస్ట్, కథ చెప్పడమా డైరెక్షన్? అంటే మీ బ్రదర్ సిస్టర్ కూడా డైరెక్షన్లో ఉన్నారు, మీకు డైరెక్షన్ అంటే ఇష్టమా లేదంటే ప్రొడ్యూసర్గా చేయడమా? బేసిక్గా సినిమాల్లో ఉండడం ఇష్టం అండి, అది ఏదైనా పర్లేదు. ఫర్దర్గా ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు, జర్నీ బ్రదర్ డైరెక్ట్, మీ బ్రదర్ డైరెక్షన్లో మీరు ప్రొడ్యూస్ చేస్తారా? సార్ ఇది నేను హీరోగా, డన్. మా అన్నయ్య ఓకే అంటే నా హీరో రెడీ, నేను రెడీ. సార్ చాలా మంది తెలియని విషయం అంటే వి కోరోట్ దిస్ రైటింగ్లో, లైక్ టూ ఇయర్స్ వై టుగెదర్ నో వి కోరోట్ దిస్ రైటింగ్ అండ్ డైరెక్టర్ వేసుకున్నా. బట్ బాబు ఫోర్ ఇయర్స్, సారీ ఫోర్ ఇయర్స్. వైష్ణవి, ఇప్పుడు బేబీ సినిమా కథ విన్నప్పుడు, బేబీ కథ విన్నప్పుడు కొన్ని సీన్లు చేయడానికి భయపడి అయ్యబాబు నేను ఈ సినిమా చేయనని చెప్పి వదులుకోవడానికి నువ్వు సిద్ధపడ్డావని అవన్నీ అప్పుడు ఇంటర్వ్యూస్లో చెప్పారు. తర్వాత మేము మళ్ళీ కన్విన్స్ చేసి దాని మీద చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ కథ ఎలా ఉంటుంది అని చెప్పి అప్పుడు లాస్ట్లో నువ్వు కన్విన్స్ అయ్యావు చేయడానికి అని డైరెక్టరు ప్రొడ్యూసరు అందరూ చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలా భయపడి అయ్యబాబు నేను అలాంటి సీన్లు అయితే చేయలేను అని వాళ్ళు మళ్ళీ నిన్ను కన్విన్స్ చేసుకుని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకునే పరిస్థితి ఏమైనా వచ్చిందా, లేకపోతే ఫస్ట్ టేక్లోనే నేను చేస్తానని ఒప్పుకున్నావా? సార్ నాకు స్టోరీ వింటున్నప్పటి నుంచి అయినా ఫుల్ చాలా క్వశ్చన్స్ ఉండే, ఆ క్వశ్చన్స్ అన్నీ అడిగినా డెఫినెట్గా హారర్ సినిమా చేస్తున్నాం, లవ్ స్టోరీతో ఎట్లా ఉంటుంది, ఇంకా హారర్ అంటే అఫ్కోర్స్ భయం అవుతుంది, ఇవన్నీ ఉండే. బట్ లేదు సార్, క్వశ్చన్స్ వచ్చినాయి, నేను కన్విన్స్ అయిపోయినా. ఓకే, ఫస్ట్ టేక్లోనే? లేదు లేదు, నేను మళ్ళీ టైం తీసుకున్నా బేబీ లాగే. సార్ నాకు ఎక్కాలి కదా సార్, నేను ఫస్ట్ ఇది ఈ సినిమా ఏంటది మీ హీరో? ఒకసారి నరేషన్ విన్నాను, ఒకసారి స్క్రిప్ట్తో సహా మొత్తం కూర్చొని. అంటే కథలో హారర్కి భయపడ్డావా, నువ్వే హారర్రా? కథలో హారర్కి భయపడ్డాను సార్, అంతేనా? సిమ్రన్ గారు, సిమ్రన్ గారు, సిమ్రన్ గారు, సిమ్రన్ గారు. సార్ ఈ క్యారెక్టర్ మీకు డైరెక్టర్గా చెప్పినప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి మూవీలో చూస్ చేసుకోవడానికి? సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎందుకు హీరోయిన్ క్యారెక్టర్స్ కాకుండా ఐ మీన్ సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు ఎక్కువ, హీరోయిన్గా ఎందుకు చేయట్లేదు ఎక్కువ సినిమాలు? నేను యాక్చువల్లీ చేస్తున్నానండి. అంటే ఎక్కువ ఆల్వేస్ చెప్పాను, నేను ఒక యాక్టర్ని, నాకు ఏదైనా కథలో క్యారెక్టర్ అయి ఉండొచ్చు లేకపోతే మెయిన్ లీడ్ అయి ఉండొచ్చు, నాకు కథ నచ్చితే నేను తప్పకుండా చేస్తాను. అండ్ అదే ఈ ఫిల్మ్లో కూడా అయింది. వెన్ ది టీమ్ నరేటెడ్ ది స్టోరీ, అండ్ నేను ఒక స్కల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్ అండి, అది వింటేనే చాలా తేడాగా ఉంటుంది. నేను ఎప్పుడు హాలీవుడ్ సినిమా